నాయకుడు శ్రవణ్ కుమార్ గారు మన మూసాపేటకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు తనికి గెలుపించమని కోరుచున్నాము ప్రజలందరిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు వారు మన కళ్యాణ పథకం ఒకటి కిట్టు పార్టీ ఒకటి అవి పెన్షన్స్ వరద బాధితులకు ఒకటి పెన్షన్లు మరి షాది ముబారక్ వాటర్ బిల్లు వాటర్ బిల్లు ఇప్పుడు అసలు కట్టన అవసరం లేదని చెప్తున్నారు మనకు అదొకటి ముఖ్యమైనది అది రైతు బంధు పథకం అదొకటి మనకి ఎన్నో అభివృద్ధి పథకాలు చేసినారు తనకి ఓటు వేసి గెలిపిమని శ్రవణ్ కుమార్ కు ఓటు వేసి గెలిపిమని కోరుతున్నామండి ఇప్పుడు తూమ్ శ్రవణ్ కుమార్ ఇంత మునుపు సాగ గెలిచారు ఇప్పుడు సాగ గెలబోతున్నారు మెజార్టీ 10,000 ఓట్ల మెజార్టీ మీద గెలబోతున్నారు ఎందుకంటే మాది శ్రీకాకుళం జిల్లా మా జిల్లా మొత్తం తూమ్ శ్రవణ్ కుమార్ కి ఓట్లు ఇస్తాం మేము కారు గుర్తుగా ఇస్తాం ఇంత మునుపు ఏంటంటే కరెంట్ ఉండేది కాదు నీళ్లు ఉండే కాదు ఇప్పుడు నీళ్లు కరెంటు మనకు కావాల్సింది ఏముంది మంచి నీళ్లు కరెంటు ఇన్వర్టర్లు ఇప్పుడు బంద్ అయిపోయినాయి మరి ఇన్వర్టర్ వాడతలేము ఇంత మునుపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వర్టర్లు వాడలేము ఇప్పుడు ఇన్వర్టర్లు మరి బంద్ అయిపోయినాయి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నుండి మరి ఇన్వర్టర్లు బంద్ అయిపోయినాయి మొత్తం కరెంటు నీళ్లు మాకు చాలు ఇంకేముంది మొత్తం మా శ్రీకాకుళం జిల్లా ఓట్లన్నీ మట్టుకి కారు గుర్తుకేస్తాం తూమ్ శ్రవణ్ కుమార్కి మెజార్టీ మీద 10,000 మెజార్టీ మీద గెలిపిస్తాం జై తెలంగాణ జై తెలంగాణ మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మన తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చెందే విధంగా మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది అందులో పుట్టిన పిల్ల నుంచి మనిషి చచ్చే వరకు పెన్షన్ వరకు పుట్టిన పిల్ల నుంచి పెన్షన్ వరకు ప్రతి ఒక్కటి ప్రజలకు అందేలా మన కేసీఆర్ గారు కృషి చేస్తున్నారు అలాగే ఇప్పుడు నేను నాకు చిన్న కంపెనీ ఉంది ఒకప్పుడు కరెంటు లేక డైలీ 4 అవర్స్ కరెంటు కట్టింగ్తో మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఎప్పుడు పోయిందా అనేది ఒక వార్తలాగా తయారైంది అది ఇప్పుడు ప్రతిరోజు కరెంటే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు రైతులకు ఇస్తున్నాడు ఇప్పుడు ఆడబిడ్డ పెళ్ళి అంటే 116,000 రూపాయలు ఇంటికి ప్రతి ఇంటికి వచ్చి మా ఎమ్మెల్యే గారు మాధవన్ కృష్ణారావు గారు మరి మా తూమ్ శ్రవణ్ కుమార్ గారు మరి ఇచ్చి వెళ్తున్నారు ఇలా ఇంత మంచి పనులు చేస్తున్న మన కేసీఆర్ ప్రభుత్వానికి మన కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించుకుంటాం భారీ మెజారిటీతో మా తూమ్ శ్రవణ్ కుమార్ గారిని గెలిపించుకుంటామని మనవి చేస్తున్నాము ముసాపేట్ డివిజన్ 117 కార్పొరేటర్ అయినటువంటి తూమ్ శ్రవణ్ కుమార్ గారు లాక్డౌన్లో కానీ ఇక్కడ ఏ సమయాలలో కానీ ప్రజలకు చాలా అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేనున్నా అనే నాయకుడు మా తూమ్ శ్రవణన్న గారు ప్రతి కార్యక్రమంలో మంచిగా పాలు పంచుకొని అందరికీ సహాయం చేశారు లాక్డౌన్లో కానీ ఎటువంటి సమయాల్లో కానీ అన్నా అంటే ప్రతిసారి వచ్చి నేనున్నా అని చెప్పి పనులు చేసిండు అట్లాంటి నాయకుడిని మేము అత్యధిక మెజారిటీతో గెలిపించగలమని మేము కోరుతున్నాము కారు గుర్తుకే ఓటేసి తూమ్ శ్రవణన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము ఇంతకుముందు 4,050 మెజారిటీ వచ్చింది ఈసారి 10,000 మెజారిటీతో గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాము మేరా నామ్ సోనువే మేము ముసాపేట్ మే 10 సార్ సే లే రా హూ తో మే పిచ్లే సార్ భీ హమారే తూమ్ శ్రవణన్నకు సపోర్ట్ కియే తే హమారే యూత్ మెంబర్స్ పూరే తో అభీ భీ మే ఉన్కో హీ సపోర్ట్ కరూంగా ఆ లాక్డౌన్ మే భీ జో భీ ప్రాబ్లమ్స్ హే घर घर को आके रोड का प्रॉब्लम और घर का कुछ भी प्रॉब्लम रहे तो भी उन्हों सामने आके हमारे को हेल्प करते थे तुम शवरन्ना भी और हमारे MLA साहब भी हमारे एरिया के तो अभी जो भी होटेगा हमारे यूथ के मेंबर के तरफ से युवा किरण यूथ एसोसिएशन से हम पूरा मेजॉरिटी के साथ हम हमारे कॉरपोरेट को जिताएंगे बोल के हम उनसे उम्मीद कर रहे हैं सर చిన్నప్పటి మా గరీబులకు అందరికీ సహాయంగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు ప్రతి ఒక్క సహాయం మాకు చేస్తున్నాడు మేము ఆయన ఎంత విశ్వాసం ఉంచుతాము ఆయనతోనే మేము మా జీవితాంతం ఆయనకి మేము రుణపడి ఉంటాము మా గరీబులకు అందరికి మా ఆసర పింఛన్ ఇచ్చిండు ఒంటరి మహిళలకు పింఛన్స్ ఇచ్చిండు మా గరీబుల పిల్లలకు షాది ముబారక్ అని ఇచ్చిండు పెళ్లికి రోడ్లు వేసిండు మా శ్రావణ్ ప్రతి విషయంలో అడుగడుగున మేము ఏ బాధపడ్డా కన్నీటితోనే ఆయనకు చెప్పినా కూడా మా ఇంటి ముందు వచ్చి మా బాధలు అరుచుకుంటున్నాడు ప్రతిదానికి మా సహకారంగా ఉన్నాడు కృష్ణన్న కూడా మా మా మాతోని ఆయన కూడా ఏ విషయం చెప్పినా కూడా మాకు అందుబాటులో ఉంటాడు ప్రతి విషయంలో మాకు సహకారం ఇస్తుండు సహాయం ఇస్తున్నాడు వాళ్ళని మేము మర్చిపోము ప్రతి విషయంలో మాకు తోడు నీడుగున్నాడు మేము ఈ పార్టీకే నమ్ముకున్నాము ఈ పార్టీనే గెలిపించుకుంటాము ఈ పార్టీకి జీవితాంతం మేము రుణపడి ఉంటాము మా శ్రావణ్కు కృష్ణన్నకు మా కేసీఆర్ అన్నకు
మా జీవితకాలం అంతా మేము సచిన్ దాకా ఆయనతోనే ఉంటాం. మా ఓట్లన్నీ మా పేదల ఓట్లన్నీ ఆయనకే చెందుతాయి, ఆయనకే వేస్తాం, జీవితాంతం ఆయనకే వేస్తాం. మేము ప్రతి విషయంలో సహాయంగా ఉండడు మాకు ఆయన. మేము అసలు ఏ తమ్ముళ్ళు కూడా మాకు సహాయం చేయలే, ఏ తోడబుట్టిన వాళ్ళు సహాయం చేయలే మాకు, ఎవరు నాన్నలు కూడా సహాయం చేయలే, ఏ పార్టీ వాడు కూడా మాకు సహాయం చేయలే. ఇప్పుడు ఆయన పార్టీకి వ్యతిరేకంగా తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏ రోజు వచ్చి కూడా మమ్మల్ని అరుచుకున్న వాళ్ళు కాదు, ఏమైందని తెలుసుకున్న వాళ్ళు కాదు. వరద బాధితులకు 10,000 రూపాయలు ఇచ్చిండు, రాని వాళ్ళకు కూడా ఇచ్చిండు. అయినా కూడా మేము ఆ విశ్వాసం మర్చిపోము, మా కేసీఆర్ అన్న విశ్వాసం మేము మర్చిపోము. ప్రతి విషయంలో మాకు తోడు నీడగా ఉన్నాడు ఆయననే మాకు కావాలి. ఆ పార్టీకే మేము నిలబడున్నాము, ఆ పార్టీనే మేము గెలిపించుకుంటాం. కారు గుర్తుకే ఓటేసుకుంటాం, అందరికి చెప్తాం. మా బస్సులో ప్రతి ఒక్కరికి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పుకుంటాం, ప్రతి ఒక్కరు వేసుకుంటాం. కేసీఆర్ సార్కి ఓటేసాము, మన అందరం మాకు సాయం చేసిండు. అందుకు మాతో ఎప్పుడు ఏ పనికైనా ఎప్పుడు సాయం చేస్తాడు. మేము ఏ పనికైనా పోయినా ఎప్పుడు రెడీగా ఉంటాడు. మేము ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే వచ్చి మనకి చూస్తాడు, చూపిస్తాడు. అది ఇప్పుడు సంది ఇప్పుడు దాకా అయితే మనకు ఆ విధంగా చేశాడు. ఇప్పుడు కూడా మన ఓటు ఆడికే ఇస్తాము. ఏ ప్రభుత్వం చేయలే మనకు, ఏ ప్రభుత్వం, ఏ నాయకత్వ నాయకుడు మాకు చేయలేదు. బీజేపీ పార్టీ మన యొక్క పార్టీని, మా కేసీఆర్ పార్టీని కించపరుస్తున్నారు. వాళ్ళు ఏ విషయంలో కూడా రాలేదు, ప్రతి విషయంలో కూడా మాకు ఎవరు సహాయం చేయలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదు. ఇప్పుడు వాళ్ళు మోసంతో మా మీద మేమేమి పబ్లిక్ చేయలేదు, కేసీఆర్ అన్న చేయలేదు అని అంటుడు. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు, గరీబులకు పేదలకు ప్రతి ఒక్కరికి తెలుసు ఏం సహాయం ఏ పార్టీ నుండి వచ్చింది, ఎవరు సహాయం చేసిర్రు, ఎవరు అండగా ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి, పేద ప్రజలకు అందరికీ తెలుసు. పేద ప్రజలందరూ అన్నకు రుణపడి ఉంటాం. కేసీఆర్ అన్నను ఇడవము, కారు గుర్తుని ఇడవము, ప్రతి ఒక్క దానికి. ఈ 10,000 రూపాయలు కూడా అందరికి ఇచ్చినాము, మాకు చేసిండు. ఇప్పుడు మా పార్టీ గెలిచినాక, కేసీఆర్ అన్నను గెలిపించుకున్నాక, శ్రావణ్ గెలిపించుకున్నాక ఈ 10,000 రూపాయలు కూడా ఇస్తాడు. మాకు లీల సవలత్ చేసిండు, మోరీలు చేసిండు, మాకు ఇవన్నీ రోడ్లు చేసిండు. ఏ కష్టం ఈ గరీబుల ఇంట్లో ఈ బాధ ఉంది అని అంటే వచ్చి నిలబడతాడు మా శ్రావణ్, మా కృష్ణన్న నిలబడతారు. ఇక్కడ ఈ పరిస్థితి ఉన్నది అని అంటే మమ్మల్ని నడుచుకుంటారు. వాళ్ళే మాకు తోడు నీడ, మా అండదండ. ఏ తమ్ముళ్ళు కాదు, ఏ కుటుంబం కాదు, ఎవరు కాదు, మా ప్రజలకు ఆయన ఉన్నాడు. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. Hi, Ninmi Jabardast Ram Prasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hello everyone, my name is Priya Vadlamani. Please like, share and subscribe on Mirror TV. Thank you. Hi Andy, this is Rahul Vijay. Please do subscribe to Mirror TV. అందరికీ నమస్కారం అండి. నేను మీ నోవాల్ సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.